అసలు ఈ వైటమిన్స్ అనేవి రెండు రకాలు అనమాట. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ లో ఏ అనే వైటమిన్స్ ఉంటాయి. అందులో ఒక వైటమిన్ ఈ వైటమిన్ డి. సో వైటమిన్ డి అనేది మనకి ఎలా దొరుకుతుంది అంటే సన్లైట్ ద్వారా. ఈ సన్లైట్ లో యూవీబీ రేస్ అనేది మన స్కిన్ లో ఉన్న కొన్ని ప్రోటీన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వైటమిన్ డి అనేది తయారవుతుంది. ఇంకోటి మనం తీసుకునే ఆహారం ద్వారా వైటమిన్ డి అనేది, దాని పనితీరు ఏంటి, వైటమిన్ డి మనకి ఎందుకు వస్తుంది, దాని అది ఎలా మనకి ఉపయోగపడుతుంది. సో వైటమిన్ డి అనేది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఉన్న కాల్షియం మరియు ఫాస్ఫరస్ మన శరీరంలోకి అబ్జర్బ్ అయ్యేలా చేస్తుంది. ఇలా అబ్జర్బ్ అయిన కాల్షియం ఫాస్ఫరస్ అనేది మన ఎముకల బలానికి ఉపయోగపడదు. అదే కాల్షియం ఫాస్ఫరస్ పంటి బలానికి, పంటి హెల్త్ కూడా ఉపయోగపడదు. ఇంకా ఈ వైటమిన్ డి యొక్క ఫంక్షన్స్ ఏంటంటే అది శరీరంలో ఉన్న రెనిన్ అనే హార్మోన్ ని రెగ్యులేట్ చేయడం ద్వారా మన గుండెకి సంబంధించి, బీపీకి సంబంధించి అది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే రోగ నిరోధక శక్తిని కూడా వైటమిన్ డి అనేది పెంచుతాం. ఇంకా బరువు, అధికంగా బరువు ఉండటం, ఈలో ఓవరాల్ హెల్త్ అనేది సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ ఏంటంటే వైటమిన్ డి తక్కువవడం వల్ల. సో వైటమిన్ డి అనేది క్యాన్సర్ నుంచి కూడా మనల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. సో వైటమిన్ డి తగ్గడం వలన ముఖ్యంగా ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు రావడం ఇలాంటి సమస్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే కాళ్ళు వంకరపోవడం, చిన్నపిల్లలు అంటే ఎక్కువసేపు నుంచోవడానికి కానీ నడవడానికి కానీ వాళ్ళు ఇబ్బంది పడటం, పెద్దవాళ్ళల్లో ఏంటంటే చిన్న చిన్న దెబ్బలకి వాళ్ళు ఫ్రాక్చర్కి గురవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో దీని ద్వారా మనం చెప్పవచ్చు వాళ్ళకి విటమిన్ డి అనేది లోపం ఉంది. వైటమిన్ డి అనేది తగ్గడం వలన ఇందాక చెప్పినట్లే ముఖ్యంగా పిల్లల్లో రికెట్స్ అనే సమస్య వస్తుంది. ఈ రికెట్స్ వలన ఏం జరుగుతుందంటే వాళ్ళ పిల్లల కాళ్ళు అనేవి వంకరగా ఉండటం, ఎక్కువసేపు నడవలేకపోవడం, ఎక్కువసేపు కూర్చుంటానికే ఇష్టపడటం, పిల్లలు ఎక్కువసేపు నుంచోలేకపోవడం, ఈ ఇబ్బందులు జరుగుతాయి. ఇంకా పెద్దవాళ్ళల్లో మనం ఆస్ట్రియా మలేషియా అనే సమస్య అంటాం. ఈ ఆస్ట్రియా మలేషియాలో ఏముంటుంది అంటే బోన్స్ అనేవి చాలా వీక్ ఉంటాయి, దానివల్ల చిన్న చిన్న దెబ్బలకి వాళ్ళు ఫ్రాక్చర్స్ కి గురవడం, ఆ ఫ్రాక్చర్ రిస్క్ అనేది పెరగడం అనేది జరుగుతుంది పెద్దవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవరాల్ గా మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గడం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ అలా రావడం, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఒబేసిటీకి గురవడం, ఈవెన్ రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విటమిన్ డి తగ్గడం వల్ల. అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ జరగడం, లైక్ డిప్రెషన్ ఇలాంటి వాటికి ఎక్కువ గురవడం అనేది జరుగుతుంది విటమిన్ డి తగ్గడం వల్ల. విటమిన్ డి లోపం ఉన్నప్పుడు మనం విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఏంటంటే చీజ్, ఎగ్ యోక్, మష్రూమ్స్ ఇలాంటి ఫుడ్స్, ఇంకా పాలు, పెరుగు లాంటివి విటమిన్ డి తో 45 వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే విటమిన్ డి లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ రెండోది ముఖ్యమైనది ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్. ఈ సన్లైట్ ఎక్స్పోజర్ ముఖ్యంగా మనం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమయంలోనే ఆ యూవీబీ రేస్ అనేవి కరెక్ట్ గా మనకి ఈ విటమిన్ డి ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుంది. ఈ టైంలో మనం వైటమిన్ డి సన్లైట్ ఎక్స్పోజర్ అయితే విటమిన్ డి అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకో విధానం ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మార్పులు చేయటం. ఈ లైఫ్ స్టైల్ మార్పులు ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం, స్మోకింగ్ హ్యాబిట్స్ అన్ని తగ్గించడం, బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, దీని ద్వారా కూడా విటమిన్ డి లెవెల్స్ ను మనం పెంచుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే లివర్ మరియు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు విటమిన్ డి సప్లిమెంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి. ఈ సన్స్క్రీన్ లోషన్స్ వల్ల కానీ కొన్ని కొన్ని మందుల వల్ల కానీ విటమిన్ డి ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది బాడీలో. సో వీళ్ళు కూడా విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇంకా రీసెంట్ గా యూవీ ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి. ఆ యూవీ ల్యాంప్స్ ద్వారా మనం ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వకపోయినా యూవీ ల్యాంప్స్ ద్వారా ఈ విటమిన్ డి లెవెల్స్ అనేవి పెంచుకోవచ్చు. ఈ విటమిన్ డి పెరగడానికి పాలు, పెరుగు, విటమిన్ డి తో ఫోర్టిఫై అయి వస్తున్నాయి ఇప్పుడు, సింపుల్ గా అది తీసుకోవచ్చు, లేదా ఎగ్ యోక్, ఇంకోటి మష్రూమ్స్ మెయిన్. ఈ ఫుడ్స్ లో ఎక్కువ విటమిన్ డి అనేది దొరుకుతుంది.
మెయిన్ ఏంటంటే ఆహారం ద్వారా మనం తీసుకునే వైటమిన్ డి అనేది ఎక్కువ కాలం శరీరంలో నిల్వదు. మెయిన్ సన్లైట్ ద్వారా వచ్చే వైటమిన్ డిని మనకి ఎక్కువ కాలం శరీరంలో నిలుస్తున్నారు. సో ఆ టైం ఫ్రేమ్ లో ఈ 10 గంటల నుంచి 1 గంట ఉన్న టైం ఫ్రేమ్ లో మనకు ఎక్కువ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే కరెక్ట్ గా వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సాధారణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ఏంటంటే 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది ప్రతిరోజు అవసరం మనిషికి వైటమిన్ డి. బట్ ఎవరికైతే ఈ వైటమిన్ డి లోపం ఉందో వాళ్ళకి మనం ఎక్కువ డోసెస్ లో ఇస్తాం అన్నమాట. పర్ డే 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు ఇస్తాం, లేదా మెగా డోసెస్ లో వారానికి ఒక 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా ఒక 4 to 6 వీక్స్ వరకు సాధారణంగా ఇస్తాం అంటాం. సో వైటమిన్ డి అనేది చాలా ముఖ్యమైన వైటమిన్. ప్రజెంట్ మనం ఉన్న ఈ జీవన శైలికి ఏంటంటే చాలా మందికి వైటమిన్ డి అనేది నోపిస్తుంది. అది రకరకాల వ్యాధులు రావడానికి అది ముడిపడి ఉంది. రీసెంట్ రీసెర్చెస్ లో అది తెలుస్తుంది. సో ఏంటంటే వైటమిన్ డి అనేది అందరికీ అవసరం. దాన్ని మనం ఎలా పొందగలం అంటే మెయిన్ సన్లైట్ ఎక్స్పోజ్ అవడమే. ఒకవేళ మనం సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నాం అంటే ఈ డిఫరెంట్ ఫార్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ మనం చేయాలి. సో వైటమిన్ డి లెవెల్స్ చెట్లు ఉంచుకోవడం వలన ఈ రకరకాల సమస్యలు లైక్ ఒబెసిటీ, క్యాన్సర్ అండ్ ఇమ్యూన్ డెఫిషియన్సీస్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇంకా మన బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ట్రై టు గెట్ యాజ్ మచ్ సన్ ఎక్స్పోజర్ యాజ్ పాసిబుల్, ట్రై టు టేక్ వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ అండ్ కీప్ యువర్ వైటమిన్ డి లెవెల్స్ చెక్. దాంతో పాటు ఒకవేళ ఈ రకరకాల సమస్యలు ఉన్నా వైటమిన్ డి ఒకవేళ తక్కువ ఉన్నా సరే డాక్టర్ కన్సల్ట్ అవ్వండి, వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోండి.